ఓకే, నెక్స్ట్ వన్ షో దట్ టాన్ ఇన్వర్స్ 1/7 ప్లస్ టాన్ ఇన్వర్స్ 1/13 మైనస్ టాన్ ఇన్వర్స్ 2/9 ఈజ్ ఈక్వల్ టు 0. యూ హ్యావ్ టు షో దట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీని వాల్యూ 0 అని చూపించాలి. సో సొల్యూషన్, ఫస్ట్ వి టేక్ దీస్ టూ టర్మ్స్. మొదటి రెండు టర్మ్స్ మనం తీసుకుందాం. టేక్ టాన్ ఇన్వర్స్ 1/7 ప్లస్ టాన్ ఇన్వర్స్ 1/13. ద ఫార్ములా ఈజ్ లైక్ దిస్, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై 1 - xy వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ఇంటూ వై ఈజ్ లెస్ దాన్ 1. ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై 1 - xy. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0 అండ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ లెస్ దాన్ 1. సో ఎక్స్ మీన్స్ 1/7, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. వై మీన్స్ 1/13, ఇట్ ఈస్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. అండ్ ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ నెంబర్స్ వీ గెట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1, బికాస్ డినామినేటర్స్ ఆర్ గ్రేటర్ దాన్ న్యూమినేటర్స్. న్యూమినేటర్ ఈస్ 1 × 1, 1. డినామినేటర్ ఈస్ 7 × 13, 91. ఓకే, సో అప్లై ద ఫార్ములా టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ మీన్స్ 1/7, వై మీన్స్ 1/13 బై 1 - ఎక్స్ మీన్స్ 1/7 ఇంటూ వై మీన్స్ 1/13. నౌ టేక్ ఎల్సిఎమ్ ఇన్ ద బ్రాకెట్. సో 13 × 7 = 91. న్యూమరేటర్ 13 × 1 = 13, 7 × 1 = 7. డినామినేటర్ 7 × 13 = 91. 91 × 1 = 91 మైనస్ 1 × 1 = 1 బై 91. సో 91 - 91 క్యాన్సిల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 13 + 7 = 20 బై 91 - 1 = 90. సో 0, 0 క్యాన్సిల్, వి గెట్ టాన్ ఇన్వర్స్ 2/9. ఓకే, సో వి గెట్ టాన్ ఇన్వర్స్ 1/7 ప్లస్ టాన్ ఇన్వర్స్ 1/13 ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 2/9. దేర్ఫోర్ టాన్ ఇన్వర్స్ 1/7 ప్లస్ టాన్ ఇన్వర్స్ 1/13 ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 2/9. సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. టాన్ ఇన్వర్స్ 1/7 ప్లస్ టాన్ ఇన్వర్స్ 1/13 మైనస్ టాన్ ఇన్వర్స్ 2/9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే రైట్ సైడ్ ఏముండదు, 0 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్రూఫ్. ఓకే.